శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారాలండి. నా పేరు బండ సత్యనారాయణ. ఈరోజు మరొక బండ శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మొదట పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం. యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మనిషి నిజ స్వరూపము కష్ట నష్టాల చీకటిలోనే, సుఖము నిలిచేది కష్టాల్ని ఎదిరించినప్పుడే. జీవిత సార్థక మాధుర్యము సుఖాన్ని పొందినప్పుడే. పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్ల. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. కష్టాలలోనే మనిషి నిజస్వరూపం తెలుస్తుంది. కష్టాలు సుఖాలు కలిసిన జీవితంలో సార్థకత పొందాలి అంటే కష్టాలను ఎదుర్కొని సుఖాన్ని పొందితేనే జీవితంలో మాధుర్యం ఉంటుంది అని ఈ బండ్ల శతకం పద్యం భావం. ఇప్పుడు ఈ పద్య భావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యము మన జీవితంలో కష్టాల ప్రాముఖ్యతను వివరిస్తున్నది. మనిషి జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పుడే అతని నిజస్వరూపము, నిజమైన శక్తి సామర్థ్యము తెలుస్తాయి. సుఖాలు కష్టాలు ఒకే నాణ్యము, రెండు ముఖాలు లాంటివి. ఈ రెండు కలిసి జీవితం యొక్క మాధుర్యాన్ని అందాన్ని ఇవ్వగలవు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించటమే సంతోషానికి, సార్థకతకు కారణమవుతుంది. కష్టాలను ఎదుర్కొనడం ద్వారా మాత్రమే మనము నిజమైన సుఖాన్ని అనుభవించగలుగుతాము. ఈ భావనను అర్థం చేసుకొని జీవితంలోని ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా, అవకాశంగా తీసుకోవాలి. కష్టాల నుండి వచ్చిన అనుభవాలు మనలను మరింత బలవంతులను, విజయవంతులను చేస్తాయి. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.